హలో ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో ఏం చేద్దామంటే, కొత్త టాపిక్ ఏం కాదు, అందరికీ తెలిసిన టాపిక్కే. బట్ ఏంటంటే, ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మనం ఎక్కువ దాన్ని అబ్జర్వ్ చేయట్లేదు. అసలు పొలాల్లో పంట ఎలా పండిస్తారు, వరి అండి. ఇంతకుముందు రోజుల్లో మనకి ఎక్కడ పడితే అక్కడ పొలాలు ఉండేవి కాబట్టి మనకేంటంటే ఈజీగా తెలిసేది అసలు ఎలా చేస్తారు ఏంటి అని. ఇప్పుడు జనరేషన్స్కి చాలామందికి తెలియదు అసలు అసలు ఎలా పండిస్తారు ఏంటి అని. దానికోసం చూడండి, ఫస్ట్ ఏంటంటే నేల తడిగా ఉన్నప్పుడు దాన్ని దున్నాలి. దున్నడం వల్ల ఏంటంటే, ఇంతకుముందు ఎడ్ల బండిని యూజ్ చేసి దున్నేవాళ్ళు, ఇప్పుడు అసలు ఎడ్లు ఎక్కడా కనిపించట్లేదు అనుకోండి, దానికోసం ట్రాక్టర్ వాడుతున్నారు. అనే ఆ ట్రాక్టర్ చూడండి వెనకాల, ఇప్పుడు ఎడ్ల బండిని మనం దున్నేటట్టు ఎలా ఉంటుందో దానికి ట్రాక్టర్కి అలా ఉంటాయి. ఆ దున్నడం అది కనెక్ట్ చేసి ఏం చేస్తారంటే, ట్రాక్టర్ని ఎదర్ కూర్చొని డ్రైవ్ చేస్తూ ఉంటే వెనకాల దాని పని చేసుకుంటూ దున్నుకుంటూ వెళ్ళిపోతుంది. చూడండి, మీ నాకు తెలిసి మీకు వీడియోలో క్లియర్గా తెలుస్తుంది, మట్టి అనేది దున్నుతున్నట్టు. ఆ దున్నాక ఏం చేస్తారు, దాన్ని దమ్ము చేయాలి. ఆ దమ్ము చేసే వీడియో కూడా నేను తీశాను. ఆ దమ్ము చేయడానికి ఏం చేస్తారంటే, వెనకాల ఉన్న రెండు టైర్స్ తీసేసి దాని ప్లేస్లో దమ్ము చేయడానికి టైర్స్ ఉంటాయి వేరేవి, ఆ టైర్స్ని పెడతారు. అవి ఐరన్తో చేస్తారు. దానివల్ల ఏంటంటే, మనం ట్రాక్టర్ మూవ్ చేస్తున్నప్పుడు మట్టి అనేది కింద మట్టి పైకి, పైకి పైన మట్టి కిందకి చేంజ్ అవుతూ ఉంటుంది, దాన్ని దమ్ము చేయడం అంటారు. ఇలా దున్నేటప్పుడు ఏంటంటే, లాస్ వచ్చేటట్టు ఉండేది. ఇప్పుడు ఏంటంటే, డైరెక్ట్గా నార్మళ్ళు తీసుకొచ్చి నాటేస్తున్నారు కాబట్టి వీళ్ళకి అంత నష్టం ఏమి ఉండట్లేదు. బయట ఏంటి కొనుక్కున్నా తీసుకొచ్చి వాటిని పనులను పెట్టేసేసి నాటిచ్చేస్తున్నారు. చూడండి ఎలా చేస్తున్నారు దమ్ము.
చూడండి, నేను నారు నాడతానని చెప్పాను కదా, దానికోసం ఏంటంటే ఇంతమంది వర్కర్స్ని తీసుకొస్తారు. దీనివల్ల ఏంటి, మనకి ఒకరోజు ఆ వర్కర్స్ వచ్చి నార్లు చూడండి మీ పొలంలో మధ్య మధ్యలో కనిపిస్తున్నాయి, అక్కడ ఒక చూడండి అక్కడ మనిషి ఆ నార్లన్నీ ఇప్పతీసి విసురుతూ ఉంటాడండి దూరానికి. అంటే పొలం అంతా దాన్ని ఏం చేస్తారంటే ఫస్ట్ డిస్ట్రిబ్యూట్ చేసుకుని తర్వాత వీళ్ళు వెళ్ళి ఏం చేస్తారు, లైన్లో నాటుకుంటూ వస్తారు. నేను చెప్పాను కదా ఇందా అక్కడ పొలంలో ఫస్ట్ విత్తనాలు చల్లేవాళ్ళు ఇంతకుముందని, అలా చల్లడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడ పడితే అక్కడ కొన్ని కొన్నిసార్లు వచ్చేగా కొన్ని కొన్నిసార్లు వచ్చేయి. వీళ్ళకి డబల్ వర్క్ అయ్యేది ఏంటి, మళ్ళీ అవి తీసి మళ్ళీ లైన్లో అరేంజ్ చేసుకోవడానికి. ఇప్పుడు వీటి వల్ల ఏంటి, వీళ్ళు పెట్టడమే లైన్లో సర్దేస్తారు. చూడండి మిగతా పొలంలో చూస్తే మీకు తెలుస్తూ ఉంటుంది వాళ్ళు నాటింది, అలా పొలం మొత్తం నాటాక ఇలా కనిపిస్తూ ఉంటుంది. పక్కన పక్కన చూడండి మీకు పక్కన ఏరియాలో తెలుస్తుంది. వీళ్ళు ఏంటి హాయిగా కబుర్లు చెప్పుకుంటా సాయంత్రం లోపు మొత్తం అంతా పొలం, ఎకరమే కాదు 2 3 ఎకరాలు ఒకేసారి చేసేస్తూ ఉంటారు వీళ్ళు. చూడండి ఎంజాయ్ చేయండి. చూసారా ఇంతమంది కష్టపడుతున్నారు మనకి మనం బియ్యం రావడానికి, కానీ మనం అనుకుంటాం ఇంత కష్టం లేదు కదా, జస్ట్ వెళ్ళి బియ్యం బస్తా మహా అయితే 1100 1200 ఉంటుంది, దాన్ని బట్టి కొనుక్కుని తెచ్చేసుకుంటే సరిపోద్దు కదా అనుకుంటాం. ఆ బస్తా పండించడానికి చాలా కష్టం ఉంటుంది రైతులది. అందుకనే గవర్నమెంట్ కూడా రైతుల్ని ఇప్పుడు చాలా ఎంకరేజ్ చేస్తుంది, ఎందుకంటే ఇప్పుడు అన్ని ల్యాండ్స్ అయిపోయినాయి అనుకోండి, ఆ బియ్యం ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. చాలామంది ఏంటి ప్లాస్టిక్ బియ్యం అంటున్నారు, ఆ ప్లాస్టిక్ బియ్యం తింటే మనం హెల్తీగా ఉండలేం, అసలు బతకడం కూడా కష్టం. ఇలా ఫార్మింగ్ చేసుకుని చేసుకుంటే కనుక మన హెల్త్ బాగుంటుంది, మొత్తం కొంతమందికి ఇంకా మనం అందిస్తూ ఉండవచ్చు. అందుకని చాలామంది ఏం చేయాలి అంటే ఉన్న ల్యాండ్స్ని కన్స్ట్రక్షన్స్కి ఇవ్వకుండా ఇలాంటి రైతులకు ఇచ్చి అవి మనం కల్టివేట్ చేయించుకోవడం మంచిది. చూసారా ఇది మొత్తం అంతా కంప్లీట్ అయ్యాక ఇలా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీకు నచ్చితే కనుక లైక్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.